సంవత్సర దాదాపు సంవత్సర కాలం నుంచి ఎన్నో కష్ట నష్టాలు అనుభవిస్తాం, దెబ్బలు తింటూ ఎప్పుడు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండే ఆడపడుచులు కానీ పెద్దలు కానీ రోడ్ల మీదకి వచ్చి ఇంకా దారుణంగా చేతికి కూడా బేడీలించి ఇలాంటి పరిస్థితులు, ఇవన్నీ నాకు నిజంగా బాధ కలిగించేది, గుండె తొరకపోయినాను. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే వేరే దురహంకారంతో కొద్దిమంది ఎస్సీ కుటుంబాల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఏదైనా చేస్తే వాళ్ళు రక్షించడానికి, వారి నుంచి రక్షించడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. కానీ అది దళితుల మీదే, దళితుల చేత దళితుల మీద పెట్టించడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేదు. కానీ ఈ స్థాయికి కూడా వైసీపీ ప్రభుత్వం దిగజారిపోవటం నిజంగా చాలా ఆవేదన కలిగజేసింది. ముఖ్యంగా రైతు బాధని, రైతుల తాలూకు ఆవేదనని అర్థం చేసుకున్న రైతు కష్టం తెలిసిన వాడిని, చిన్న కమ్మతా ఉన్న భూములు దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటారు, పిల్లలకి ఆడబిడ్డలకి కట్నాల కింద కాను కింద పసుపు గుంకుల కింద ఇచ్చుకోవడానికి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక ఆస్తి ఇవ్వడానికి, ఒక చిన్న అరెకరం ఇవ్వడానికి 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆలోచించిస్తాం ఆ బిడ్డలకి. అలాంటిది రాష్ట్ర రాజధాని ఉంటే ఒకసారి ఏమి మంచి జరుగుద్దని చెప్పేసి ఆలోచించకుండా ఇచ్చేస్తే ఈ రోజున ఏ ప్రభుత్వాలు మారినా కానీ గత ప్రభుత్వ విధానాలని అందరూ అమలు చేయాలి. గతంలో కూడా నేను పదే పదే చెప్పాను చాలాసార్లు, 2014లోనే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పుడు ఆ రోజున ప్రతిపక్షం ఉన్న వైసీపీ శ్రీ జగన్ రెడ్డి గారు కానీ చెప్పుంటే ఇక్కడ మాకు ఇష్టం లేదు అందుకే మారుస్తాం మేము వస్తే అని చెప్పుంటే ఖచ్చితంగా మీరు ఎవరు చాలామంది ఇవ్వడానికి ఇష్టపడేవాళ్ళు కాదేమో. ఎందుకంటే బలమైన ప్రతిపక్ష నేత ఈ మాట అన్నాడు కాబట్టి రేపు పొద్దున్న వచ్చే సంవత్సరం ఉంటుందో, వచ్చే ఎన్నికలకు ఉంటుందో అని ఇచ్చినవాళ్ళు కాదేమో. కానీ ఆయన కూడా ఒప్పుకోడు దీంట్లో, వైసీపీ కానీ జగన్ రెడ్డి గారికి కూడా భాగస్వామ్యం రాజధాని ఉండాలని. అప్పుడు లేని కులం ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కులం ఇప్పుడు ఒకసారి మారు నిజమే, వాళ్ళు చెప్పినట్టుగా కులమే అనుకున్నప్పుడు మరి ఆ రోజున ప్రతిపక్షం ఉండగా ఎందుకు ఒప్పుకున్నా. అలాగే నేను గతంలో కూడా నేను రైతు పక్షపాతి. దానికి కారణం నేను చిన్నప్పటి నుంచి రైతు కష్టాలు తెలిసినవని, మాకు చిన్న కమ్మతా ఉండేది, దాన్ని అమ్మేసుకొని ఒకటొకటికి కష్టాలు పడతాం, కష్టాలుగా అమ్ముకుంటూ వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు కష్టం తెలుసు, భూమి విలువ తెలిసిన వాడిని. అలాగే అభివృద్ధి పేరు మీద, ముఖ్యంగా ఎస్సీజెడ్ల పేరు మీద వచ్చినప్పుడు రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వాడిని. అజాన్ వస్తుంది. రెండు వేల నాలుగు నుంచి ఎస్సీజెడ్ల పేరు మీద దేశం మొత్తం మీద రకరకాల ఎస్సీజెడ్ల పేరు మీద రైతుల భూములు లాక్కుంటే, ముఖ్యంగా నేను తెలంగాణ ప్రాంతంలో తిరిగేవాడిని పని మీద వృత్తి నిమిత్తం, అప్పుడు రైతుల కష్టాలు చూసేవాడిని. భూములు వెళ్ళిపోవటం, భూములు సేకరించేశారు కానీ వారికి సరైన డబ్బు కానీ ఇవ్వకుండా ఆ భూముల్లో తీసుకున్న దేనికోసం అయితే తీసుకున్నారో ఆ పరిశ్రమలు రాకుండా భూములు లాగేస్తున్నారు అందరు. ఈ కష్టాలని చూసి ఎక్కడ ఒక రైతు మాట చాలా కలిచేసింది. ఏదో ఒక పెద్ద రోడ్డు ఏదో వేస్తా అంటే రింగ్ రోడ్డు లాంటిది, ఒక రైతు అన్న మాటలు నన్ను కదిలించేసింది. ఓళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం
ఊళ్ళు తీసేయడం చూడలేదు. అభివృద్ధి ఎప్పుడు విధ్వంసంతో కూడి ఉంటుంది. కానీ తన భూమిని వదులుకున్నాడు అభివృద్ధి కోసం, కానీ అలాంటి రైతు కన్నీరు పెడితే నాకెందుకు చాలా బాధ వేసిపోయింది. సో ఇప్పుడు రైతు అనేవాడికి కన్నీరు పెట్టకూడదు దేశం. కన్నీరు రైతు కన్నీరు పెడితే పాలకులు కూడా అది సుభిక్షం కాదు, ఎవరికి సుభిక్షం కాదు. అలాంటిది ఇంతమంది 29,000 మంది రైతులు అనేక కులాల నుంచి వచ్చి అందరూ ప్రతిపక్షం అధికార పక్షం అందరూ ఒప్పుకొని పై స్థాయి నుంచి కూడా అందరూ ఒప్పుకొని ఇక్కడ రాజధాని పెట్టిన తర్వాత మళ్ళీ రకరకాల కారణాలు చెప్పి ఈరోజు తీసేయడం, మీకు నిరసన చేసే హక్కు తీసేస్తున్నప్పుడు మీకు నిరసన చేసే హక్కు ఉంది, ఇక్కడి నుంచి కదల్చకూడదని చెప్పే హక్కు కూడా మీకు ఉంది. ఎందుకంటే మీరు ఈ రోజున మీ భూములు మీకు ఇద్దామంటే భూములు కూడా లేవు. అక్కడ ఏ ముక్క ఎటిల్లిపోయిందో, రోడ్డు వేశారు, కొంత గుంతలు దవ్వేశారు, కాలువలు దవ్వారు, డ్రైనేజీలు అన్నారు, బిల్డింగ్లు ఇచ్చేశారు, తిరిగి పొలాలు కూడా ఇవ్వలేరు. ఒకవేళ పొలాలు ఇచ్చిన పోయిన గతించిన కాలానికి ఏం చేస్తారు? ఇట్లా ఇంత అస్తవ్యస్తంగా చేసిన తర్వాత సహజంగా ఒక పొలిటికల్ పార్టీకి ఎవరికైనా భయం ఉండదు. ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం, ఎందుకంటే నేను ఇక్కడ ఈ అభిప్రాయం చెప్తే అక్కడ ఓట్లు పోతాయి, ఇక్కడ చెప్తే ఆ ప్రాంతం ఆ జిల్లా వాళ్ళు బాధపడతారు, ఇక్కడ ప్రాంతం చెప్తే మన అమరావతి గురించి మాట్లాడితే తెనాలిలో ఉండే నియోజకవర్గంలో మనకు దూరం అయిపోతారు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు నేను సత్యాన్ని నమ్మిన, ఎందుకంటే ఒక చోట ఇక్కడ ఉన్న ఆడపడుచులు కన్నీరు పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉండే మిగతా ఆడపడుచులు హర్షించరు. వాళ్ళ బాధ, మీ బాధ వాళ్ళకి ఖచ్చితంగా తగులుది, మీ ఆవేదన వాళ్ళ కడుపుకి వెళ్తుంది. దీన్ని ఎంతమంది రాజకీయ నాయకులు కానీ ఎవరు వచ్చి దీన్ని విడకూడదాం అనుకున్నా కానీ మీ ఆవేదన కాల్చేస్తుంది. అందుకని ఎవ్వరు కూడా మీ ఆవేదనను అర్థం చేసుకోలేదు. అందరూ అర్థం చేసుకుని అర్థం చేసుకున్న వాళ్ళమే కాబట్టి నాతో సహా మీరు ఒక మాట, అమరావతి ఇక్కడే రాజధాని ఉండాలి. ఒక మీరు 3 రాజధానులు కాక ఒకటే రాజధాని ఉండాలి అని ప్రత్యేక నేను బలంగా ఎందుకు చెప్పానంటే నాకు ఆ భయాలు లేవు. రేపు నేను వేరే ప్రాంతాలకు వెళ్తే నన్ను ఒక మాట అన్నా కానీ ఎందుకు పడతాను, నేను వాళ్ళకి వివరించే చెప్తాను. ఎందుకంటే సత్యం ఒకేలా ఉంటుంది. 10 సార్లు ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకలా మాట్లాడు, సత్యం ఎప్పుడు ఒకే చాలా బలంగా ఉంటుంది, 10 రకాలుగా మారదు. అది దాన్ని నమ్మిన వాళ్ళం, మీకు నిలబడేవాళ్ళం. దీంట్లో మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆడపడుచులు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని అలాంటి ఆడపడుచులకి మేము అండగా ఉంటాం. ఇందాక మీరు అడుగుతున్నట్టు నన్ను అధ్యక్షత వహించమంటే, నేను ఇది మీ గుండెల్లోంచి పుట్టిన ఉద్యమం, మీ గుండెల్లోకి వచ్చి మేము అండగా ఉంటాం. మీరు చెయ్యండి, మీరు చెప్పండి మీకు ఎలాంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత, గతంలో నేను మీకు తెలుసు పోలీస్ సంఖ్యలను అన్ని బ్యారికేట్లని దాటుకొని వచ్చినవాడిని, అలాంటి చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు కరోనా పరిస్థితులు కాబట్టి ఒక సాధించే పరిస్థితుల్లో, ఒక ప్రొటెస్ట్ ఒక నిరసన కార్యక్రమం చేసే పరిస్థితుల్లో ఆరోగ్యాలు కూడా దెబ్బతినకూడదు. ఈరోజున ఈ అందరికీ, ఎందుకంటే దీనికి మనకి దీనికి వ్యాక్సిన్ కూడా ఇంకా రాలేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉన్నాం తప్ప మా మనసుల్లోంచి కానీ మా చేతుల్లో కానీ మా మద్దతు ఎప్పుడు మీకు సంపూర్ణంగా ఉంటుంది. మేము ఎప్పుడు పారిపోయే వ్యక్తులు ఇంకా ఒకసారి దీనివల్ల ఏదైనా నష్టం అని మాకు ఏదైనా జరిగితే నష్టం జాని, కానీ మేమకైతే అండగా ఉంటాం, మేము బలంగా నిలబడతాం. అలాగే ప్రతి చోట కూడా, అంటే నాకు ఇందాక ఒక అమ్మ, మీ పేరేంటమ్మ? శైలజ గారు. శైలజ గారు కూర్చొని మా ఆవిడ ఏడుస్తుంటే నిజంగా పాలకుల్ని కాల్చేస్తే ఆడపడుచులు కన్నీళ్ళు, మీ భూములు లాక్కొని మీరు అందరూ సంతోషపడి ఇచ్చారని నేను అనుకోలేదు. పోయినసారి కూడా మీరు ఇవ్వకపోతే తీసేసుకుంటాం, లేదంటే ఏదో ఒకటి ఇవ్వండి అంటే ఒక దాంట్లో ఒక మీకు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి తక్కువ ఇవ్వండి దాంట్లో ఇవి జరిగింది. అలాగే కొంతమంది ఆ రోజున ఉద్దనరాయన్ పాలు ఈ మధ్యనే కీర్తి శేషులు లాజరస్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజున మా దళిత రైతులకి మా అసైన్ భూములకి మాకు సరిగ్గా రావట్లేదు, కౌలు సరిగ్గా రావట్లేదు అంటే ఆ రోజు నేను ఇదే గళం ఎత్తాను. ఎప్పుడు రైతుల పక్షమే మాట్లాడాను నేను. అది నాకు ఓట్లు వేయకపోవచ్చు, నేనేం నిలబడతానంటే ఓట్లు ఇచ్చినా వేగిపోయాను. నేను ధర్మం పక్కన నిలబడాలి, ఈ తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని నిలబడాలి. అది చాలా బలంగా నమ్మిన వాడిని, పాటించేవాడిని. ఆ రోజును కూడా మీకు ఎంత అండగా నిలబడాలి. అలాగే బేతపూడి కానీ మిగతా పెనుమా కానీ కొంతమంది రైతులు ఇవ్వనప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళ భూములు అలా ఉండిపోయినాయి.
నేను అంత ఏ రోజున కూడా రైతు పక్షమే నిలబడ్డాను. అలాగే ఇక్కడ క్యాపిటల్ రాజధాని ఇక్కడని అందరూ చెప్పారు కాబట్టి, అందరూ ఒప్పుకున్నారు కాబట్టి, శంకుస్థాపన కూడా జరిగింది కాబట్టి అది ఇక్కడే ఉంటుందని నేను బలంగా గాఢంగా విశ్వసిస్తున్నాను. ఇదే జరుగుద్దని నేను అంటున్నాను. దీనికోసం అలాగే ప్రభుత్వానికి కూడా సూచన కానీ, లేదంటే మీరు తెలుసుకోవాల్సింది కూడా, దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఇంక ఏ పరిస్థితికి మీరు వెళ్తున్నారు? పోలీస్ శాఖ కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు మీ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టుగా మీరు ఇష్టరాజ్యంగా చేసేస్తే వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అమెరికా లాంటి ఒక శక్తివంతమైన దేశానికి ప్రజలు కోపం వచ్చినప్పుడు రోడ్ల మీదకి వచ్చేసారు. అలాంటి బలమైన వ్యవస్థ ఉన్న దేశంలోనే ఉన్నప్పుడు ఇంత అవకతవకలు జరిగి ఇంత అన్యాయాలు జరుగుతున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఏం జరుగుతుంది? ఒకసారి పోలీసులు కూడా, పోలీస్ వ్యవస్థ కూడా ఒకసారి ఆలోచించాలి. రాజకీయ నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలి. మీరందరూ సమిష్టిగా బాధ్యత తీసుకొని ఏ దళిత రైతుల మీద అయితే మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారో దయచేసి ఉపసంహరించుకోండి, వాటిని తీసేయండి. దయచేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆడపడుచుల్ని వాళ్ళకి నిరసన చేసే హక్కు ఉంది. ఇది ప్రజాస్వామ్యం. అది ప్రభుత్వాల దాష్టికంగా వాళ్ళని మీరు ఇబ్బంది పెడతా ఉంటే మటుకు ఇంకొకసారి మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, బలమైన నిరసన కార్యక్రమాలు చేయడానికి నేను వెనకాడే వ్యక్తి కాదు. కాకపోతే ఏంటంటే అందరి క్షేమం చూసి మన పని జరగాలి అని కోరుకునేవాడిని తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కోరుకునేవాడిని కాదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకసారి నా మాట తీరు మెత్తగానే ఉంటుంది తప్ప నా సంకల్పం చాలా గట్టిగా ఉంటుంది. అది మటుకు మీరు అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ శైలజ గారు మాట్లాడుతూ బీజేపీ కూడా చెప్పండి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మేము అలయన్స్ పెట్టుకోకపోయే ముందే బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అమరావతిని మేము రాజధానిగా గుర్తిస్తున్నాం అని చెప్పి అది మీరు అఫీషియల్గా మీరు చూసుకుంటే అది జనవరి 11వ తారీఖు 2020లో జనవరిలో మేము ఢిల్లీలో ముందు రోజు వాళ్ళు ఇచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎందుకంటే బీజేపీ మేము వేరువేరుగా ఆలోచించట్లేదు, అమరావతి రాజధానిగా ఉండాలనుకుంటున్నాం. కానీ వాళ్ళు చేసే స్టేట్మెంట్స్ మీకు కొంత కన్ఫ్యూజన్ కలిగించడం నాకైతే స్పష్టత ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం సంపూర్ణంగా అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటుంది. దీంట్లో మీకు ఒక వివరణ నేను ఏమిస్తున్నానంటే 2014లో ఇప్పుడు మీరు అనొచ్చు మీరు వెళ్ళి కేంద్ర నాయకత్వాన్ని చెప్పండి అంటే నాకు చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు, చెప్పగలను. కానీ 2014లో అమరావతి రాజధాని ఇక్కడ పెట్టిందని ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడికి రాష్ట్ర నాయకత్వానికి వదిలేశారు, మేము ఫండ్స్ ఇస్తాం అది ఇచ్చారు. అలాగే ఈరోజు వీళ్ళు మార్చుకుంటే అది మనకి ప్రజా మనకి ఈ వ్యవస్థల్లో ఉండే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో ఒక దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎలక్షన్ టైంలో మొన్న పోయిన లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ టైంలో జనరల్ ఎలక్షన్స్లో హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవుదాం కలకత్తాలో ఢిల్లీలో మన వెస్ట్ బెంగాల్లో అంటే స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు ఆయనకి ల్యాండ్ అవ్వడానికి. మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళి ఇంకొక చోట ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఉండే కంట్రోల్లో ఉండే గ్రౌండ్స్లో దిగారు. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తాన్ని నడిపే ఒక హోంమంత్రిని కూడా రానివ్వగలిగే శక్తి ఉంది. అంటే రాష్ట్ర దాని పరిధులు అంత అధికారాలు అంత బలంగా స్పష్టంగా ఉంటాయి. అలాగే ఇక్కడ రాజధాని ఉండకూడదు అని కేంద్ర నాయకత్వం ఇక్కడ చెప్పలేదు. కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా జాతీయ నాయకత్వం కానీ అమరావతి రాజధాని దానికి మేము కట్టుబడి ఉన్నాం, మీది మాది ఒకటి దారి అని చెప్పి నాకు ప్రత్యేకం చెప్పారు కాబట్టి ఇంత బలంగా మాట్లాడుతున్నాను. దీన్ని కొంతమంది చెప్పే విధానం మనకి రుచించకపోవచ్చు, నమ్మశక్యంగా ఉంచకపోవచ్చు. అది నేను ఎట్లా వివరించాలో నాకు తెలియట్లేదు. నా వరకు మేము చెప్తున్నాం, మీకు మేము బలంగా నిలబడతాం, మీ పోరాటం మేము అండగా ఉంటాం. జయ హింద్.